గౌతమ బుద్ధుడు ఒకసారి తినడం త్రాగడం మానివేసి ధ్యానంలో కూర్చున్నాడు అని చెప్తారు కానీ కొద్ది రోజులు ఇలా అభ్యాసం చేసిన తర్వాత పోషణ లేకపోవడం అతన్ని బలహీనంగా మరియు తల తిరుగుతున్నట్లుగా చేసింది దీనితో ఆయనకి ధ్యానంలో మనస్సుని నిలకడగా ఉంచడం అసాధ్యమయ్యింది అదే సమయంలో కొంతమంది గ్రామీణ మహిళలు అటుగా వెళ్ళడం జరిగింది వారు దగ్గరి నదిలో నీటిని కొండల్లో నింపుకుని తమ తలపై కొండలను మోసుకెళ్తూ పాట పాడుకుంటూ వెళ్తున్నారు ఆ పాటకి అర్థం ఇలా ఉంది తంబోరా యొక్క తీగలను బిగించుము కానీ మరీ తీగలు తెగేటట్టుగా బిగించకు వారి మాటలు గౌతమ బుద్ధుడి చెవుల్లో ప్రవేశించాయి మరియు ఇలా ఆశ్చర్యపడ్డాడు ఈ ఏమీ చదువుకొని గ్రామీణ మహిళలు ఇంత పాండిత్యముతో కూడిన పాటలు పాడుతున్నారు వాటిలో మానవ జాతికి అంత చక్కటి సందేశం ఉంది మనం కూడా మన శరీరాలను బిగించాలి నిష్టగా అభ్యసించి కానీ మరీ శరీరం పాడైపోయేంతగా కాదు అని